నమస్కారం, వీటిలీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కార్తి చిదంబరం ఢిల్లీ కోర్టులో హాజరు. 14 రోజుల కస్టడీని కోరిన సిబిఐ. పార్లమెంట్ 2వ విడత సమావేశాల నేపథ్యంలో ఎంపీలతో భేటీ కానున్న చంద్రబాబు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై 5 మార్చిన కీలక సమావేశం. ప్రత్యేక హోదా సాధనకే ఉద్యమాన్ని ఉధృతం చేసిన వైసీపీ. కేంద్రంతో లాలూచీ పడి చంద్రబాబు ప్యాకేజీకి సై అన్నారంటూ విజయసాయిరెడ్డి ఆరోపణ. ట్రాన్స్పోర్ట్ రంగం నిర్వీర్యానికి కేంద్రం పూనుకుందన్న ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ 6 మార్చిను నిరసన దినంగా పాటించాలని కార్మికులకు పిలుపు. రాష్ట్ర ప్రభుత్వ గిరిజన వ్యతిరేక చర్యలపై ఉద్యమించనున్న గిరిజన సంఘం 4 మార్చిన రాష్ట్ర వ్యాప్త గిరిజన బంద్ ను పాటిస్తున్నట్లు వెల్లడి. వివరాలు చూస్తే, కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వనంటే సీఎం చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనల్లో భాగంగా విశాఖ కలెక్టరేట్ వద్ద పార్టీ శ్రేణులు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని చంద్రబాబు సర్కార్ తీరును ఎండగట్టారు. ఆర్థిక సంఘానికి కేంద్రాన్ని ఆదేశించే అధికారం ఉండదని సీఎంకు తెలియదా అంటూ నిలదీశారు. హోదాతో మేలు జరగదన్న చంద్రబాబు ఇప్పుడెందుకు మాట మార్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ అవసరాలకై రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతైనా ఆవశ్యకమని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా మన హక్కు, ప్యాకేజీతో మోసపోవద్దు అనే నినాదంతో ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు మహాధర్నా పేరిట ఉద్యమానికి సిద్ధమైంది. గత 4 ఏళ్లుగా పోరు సాగిస్తున్న ప్రధాన ప్రతిపక్షం ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ప్రత్యేక హోదా విషయంలో నమ్మక ద్రోహం చేసి ప్రత్యేక ప్యాకేజీ పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకమాడుతున్నాయని ఆరోపిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు మహోద్యమానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో 1 మార్చిన అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు. 5 మార్చిన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో మహాధర్నా. 1 మార్చిన పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సైతం వైసీపీ పార్టీ చర్యలను ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి వైకాపా డెడ్ లైన్ విధించింది. 6వ తేదీలోగా ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోతే వైసీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధమంటూ ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో నగరంలోని జీవీఎంసీ కార్యాలయం వద్ద నుండి కలెక్టరేట్ వరకు 100లాది మంది వైసీపీ శ్రేణులు ర్యాలీని నిర్వహించి పెద్ద ఎత్తున ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట హామీలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం, వాటిని సాధించటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టం పార్లమెంట్లో చేసేటప్పుడు 2014వ సంవత్సరంలో రాష్ట్రానికి న్యాయం చేయాలన్నటువంటి రాష్ట్రం అన్ని విధాలా విభజించినట్లయితే వెనుకబడుతుంది, రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఉంటుంది, ఇండస్ట్రీస్ అన్నీ కూడా తెలంగాణకు వెళ్ళిపోతున్నాయి, సినీ పరిశ్రమ తెలంగాణకు వెళ్ళిపోతుంది, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా తెలంగాణకు వెళ్ళిపోతున్నాయి, ఆంధ్రాకి అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామనని అప్పట్లో ప్రధానమంత్రి గారు 2014వ సంవత్సరంలో పునర్విభజన చట్టంలో పొందుపరచనప్పటికీ కూడా మిగతా అన్ని విషయాలతో పాటు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామనని హామీ ఇచ్చారు. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, సుప్రీంకోర్టులో ఏదైతే ఆబ్జర్వేషన్స్ని చట్టం అవుతుందో
అదే రకంగా పార్లమెంటులో నాయకుడు ప్రభుత్వ నాయకులు ప్రభుత్వాధినేత ఏదైతే చెప్తారో అది చట్టమవుతుంది. దాన్ని తప్పకుండా ఆ పార్టీ ప్రభుత్వం ఉన్నా వేరే పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆంధ్ర రాష్ట్రానికి ఈ యొక్క జరిగినటువంటి అన్యాయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయాలని అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే సేవా రంగంలో అభివృద్ధి చెందాలన్నా తలసరి ఆదాయం పెరగాలన్నా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల ఉత్పత్తి పెరగాలన్నా అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో సమాంతరంగా అభివృద్ధి చెందాలి అని అంటే తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి తీరాలి అన్నటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. ట్రాన్స్పోర్ట్ రంగాన్ని నిర్వీర్యం చేసేలా మోదీ సర్కార్ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మార్చి 6న నిర్వహించే నిరసన దినాన్ని విజయవంతం చేయాలని కార్మిక నేత జగ్గునాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా పౌర గ్రంథాలయంలో అఖిల భారత ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ట్రాన్స్పోర్ట్ రంగంలో కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అదేవిధంగా నూతన రోడ్డు రవాణా చట్టాన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోందని, ఈ చర్యలతో ట్రాన్స్పోర్ట్ రంగంపై ఆధారపడి జీవించే 20 కోట్ల మందిపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడిచిపెట్టి లేకుంటే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా మార్చి 6వ తేదీన నిరసన దినం పాటించాలని దేశంలో ఉన్నటువంటి అన్ని రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఫెడరేషన్స్ అన్ని కూడా పిలిపించాయి. ప్రధానమైన డిమాండ్స్, ట్రాన్స్పోర్ట్ రంగం మీద దాదాపు 20 కోట్ల మంది ఆధారపడి జీవిస్తున్నారు. వీటిలో కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్వదేశీ విదేశీ బహుళజాతి సంస్థల్ని ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. దీనివల్ల వీరి ఉపాధికి నష్టం జరుగుతుంది, కాబట్టి దీన్ని విన్నాడాలని చెప్పినది ఒక డిమాండు. రెండవది, నూతన రోడ్డు రవాణా చట్టాన్ని మార్పులు చేయడం కోసం బిల్లు ఈరోజు పార్లమెంట్ ప్రవేశపెట్టబోతున్నారు. దీనివల్ల మొత్తం కార్మికులు కానీ ఆపరేటర్స్ కానీ తీవ్ర నష్టం జరుగుతుంది, ప్రజల మీద భారాలు పడతాయి. కాబట్టి నూతన రోడ్డు రవాణా చట్ట బిల్లుని వెనక్కి తీసుకోవాలని చెప్పినది రెండోది. మూడు అంశం, ఈరోజు ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది జిఎస్టీ, కానీ దాన్ని పెట్రోల్ డీజిల్ మధ్య వరకు జిఎస్టీ పరిధిలో తీసుకురాలేదు. దీనివల్ల ప్రధానికుల మీద పెద్ద ఎత్తున వాళ్ళ తాలూకు ఖర్చులు తగ్గేదానికి అవకాశం ఉంది. జిఎస్టీ పరిధిలో తీసుకొస్తే ఇప్పటికే పెట్రోల్ డీజిల్ మీద 70% పన్ను వసూలు చేస్తూ ఉన్నారు. జిఎస్టీ పరిధిలో తీసుకొస్తే 20% మాత్రం పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు ప్రజల మీద భారాలు తగ్గుతాయి. అందుకని పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పరిధిలో తీసుకురావాలి. ప్రభుత్వం అవలంబిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈ నెల 4న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన మన్యం బంద్ను విజయవంతం చేయాలని అఖిల భారత గిరిజన ఉద్యోగ సంఘం ప్రతినిధి పృథ్వీ కోరారు. ఎంవీపీ గిరిజన భవన్లో ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో సంబంధిత పోస్టర్ను విడుదల చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 7 నుంచి 14 వరకు జీప్ జాతా పేరుతో చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంఘం, గిరిజన ఉద్యోగుల సంఘం జేఏసి పిలుపు మేరకు ప్రధానంగా ఈరోజు గోడపత్రిక ఆవిష్కరణ చేయటం జరుగుతుంది. ఈరోజు గోడపత్రిక ఆవిష్కరణ చేయటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జేఏసి పిలుపు మేరకు ఈరోజు అన్ని గిరిజన సంఘాలన్నీ కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆదివాసీ ప్రాంతాల్లో కూడా మార్చి 4వ తారీఖున బంద్ పిలుపు ఇవ్వటం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయించి పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని చెప్పి యుద్ధ ప్రతిపదికన గిరిజన యూనివర్సిటీ నిర్మాణం చేయాలని, దాంతోపాటుగా ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వాలని, బోయా ఎస్టీ జాబితాలో చేర్చేటను నిర్ణయాన్ని ఈరోజు పార్లమెంట్లో అన్ని పార్టీలు పూర్తిగా వాటిని వ్యతిరేకించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు గోడపత్రిక ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క 4వ తారీఖున జరగబోతున్నటువంటి బంద్ సందర్భంగా 7 నుంచి 14 వరకు జీప్ జాతా చేస్తున్నాం. 10 లక్షల సంతకాలు సేకరణ చేసి రాష్ట్ర
నగరంలోని 23వ వార్డు ఇసుకకొండ శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం రోడ్డు మార్గానికి ఎట్టకేలకు చర్యలు ప్రారంభమయ్యాయి. 7 కోట్ల వ్యయంతో రక్షణ కూడా రోడ్డు నిర్మాణానికి జీవీఎంసీ పోర్టు సంయుక్తంగా నిశ్చయించడంతో చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లితో కలిసి మంత్రి గంటా శ్రీనివాసరావు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏళ్లనాటి అపరిష్కృత సమస్య పరిష్కారం కానుండడం ఆనందదాయకమని ఈ సందర్భంగా గంటా పేర్కొన్నారు. అనంతరం వాసుపల్లి మాట్లాడుతూ నియోజకవర్గ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ ఎట్టకేలకు నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మనం చాలా కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. అయితే ఇంతకుముందు ఎప్పుడూ ఎక్కడ జరగని విధంగా ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాసెస్ని బట్టి ఎంతో వేలాది మంది భక్తుల యొక్క కోరిక మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలు ప్రతిబింబించే విధంగా దాదాపు 1000 మంది పైగా మహిళలు నీటి బిందులతో పాటు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దీనికి ఒక పవిత్రత చేకూర్చారు. 7 కోట్ల రూపాయలతోటి 4+3+7 పోర్టు ప్లస్ జీవీఎంసీ కలిపి 7 కోట్ల రూపాయలతోటి దీనికి శంకుస్థాపనకి అంగీకరించారు. దానికి అమౌంట్ కూడా శాంక్షన్ చేశారు. ఈరోజు ఒక పవిత్రమైన పౌర్ణమి తగిలిన రోజు, ఆ పౌర్ణమి రోజే దీనికి శంకుస్థాపన కూడా కాకతీయం కావచ్చు. ఇది తప్పకుండా ఒక క్వాలిటీగా ఈ రోడ్డు కంప్లీట్ చేసి పైలింగ్ తోటి 6 మంత్స్లో దీన్ని మళ్ళీ ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. దీనికి సహకరించిన అధికారులకి, అలాగే ముఖ్యంగా ఇక్కడ ప్రజలు కూడా ఎంతో బలంగా దీన్ని కోరుకున్నారు, ఈ రోడ్డు కావాలని చెప్పాను. అందుకే ఇది సాకారమైంది. ఈ దేవాలయం యొక్క ప్రాసెస్ని బట్టి, ఇంపార్టెన్స్ బట్టి ఇది వేయడం జరిగింది. తప్పకుండా ఒక మంచి ఒక ఇమేజ్ వస్తుందని చెప్పి భావిస్తాను. ఒక 5 పౌర్ణమి నాడు మనం కోరిన కోరికని తీర్చమని చెప్పేసి మనం కానీ ఈ స్వామివారిని కానీ దర్శించుకున్నట్లయితే ఏదైనా సరే సిద్ధిస్తుందని చెప్పేసి ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని బట్టే ఆ స్వామివారిని మొక్కుకొని 5 సార్లు కూడా నేను ఇక్కడ చేయడం, వెంటనే ఈ యొక్క రోడ్డు కూడా శాంక్షన్ అవ్వడం, గంటా గారు పాత్ర ఎంతో ఉంది దీంట్లోని, అదేవిధంగా పోర్ట్ చైర్మన్ గారు, అదే మాదిరిగా ముఖ్యంగా జీవీఎంసీ కమిషనరు, అప్పటి జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్ గారు, ఇప్పటి జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ గారు, అందరూ కూడా అన్నిటికన్నా ముఖ్యం ఈ ఆలయంలో ఇక్కడ మా ప్రెసిడెంట్ రామారెడ్డి గారు, చైర్మన్గా మా పెట్టినటువంటి వినుకోటి గారు, వారి బృందం బోర్డు మెంబర్లందరూ కూడా, ఈవో శిరీష గారు, గత ఈవోస్ కూడా అనేక అందు, ముఖ్యంగా ఇక్కడ ఆస్థాన పండితులు పంతులు గారు వారు కూడా. నగరంలోని ఉత్తర నియోజకవర్గం 34వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శ్రీకారం చుట్టారు. తారకరామ్నగర్లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. అనంతరం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గెడ్డకు ప్రహారీ వాల్ నిర్మాణానికై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు అడిగిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి వార్డు బీజేపీ అధ్యక్షుడు శంకర్రావు, మహిళా అధ్యక్షురాలు సౌజన్య, టీడీపీ నేతలు, జీవీఎంసీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 15 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని, వాటితో స్థానికుల అవసరాలకు అనుగుణంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. లోపల పెయింటింగ్స్ వాళ్ళకి కూడా, వాళ్ళు చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు దీని మూలానే అంతకుముందు సరైన పద్ధతిలో లేని కారణంతో ఆ బిల్డింగ్ కూడా హెచ్చులు ఊడిపోయి నానా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే దాన్ని టోటల్గా రిమూవ్ చేసేసి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అంగన్వాడీ పెడతాము, దానికి 16 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా ఇక్కడ ఉన్న తారక రామానగర్, తర్వాత గున్నాగ్రావు కాలనీ, గణేష్ నగర్, వీరందరూ కూడా మాకు కమ్యూనిటీ హాల్ కావాలంటే ఫస్ట్ ఫ్లోర్లో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరుగుతుంది. ఇప్పుడు కమ్యూనిటీ హాల్ తయారైపోయిన తర్వాత ఇక్కడ ఉన్న వారికి కంప్లీట్గా మహిళలకి, తర్వాత ఏదైనా పనులు చేసుకునే దానికి, కుటుంబ సభ్యులు పెట్టుకుని నేర్చుకునే దానికి అన్ని విధాలుగా కమ్యూనిటీ హాల్ అందరికీ, ప్రజలందరికీ ఉపయోగపడే పరిస్థితి క్రియేట్ చేసి
భీమిలి మండలం మూలకుద్దూరులో గత నెల 26న చోటు చేసుకున్న హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ నాగేశ్వరరావు ఆయా వివరాలను వెల్లడించారు. ఈ నెల 26న చోటు చేసుకున్న కొయ్య అప్పలస్వామి మృతికి అతడి భార్య ధనలక్ష్మి, కొయ్య త్రినాథులు కారణమని చెప్పారు. మృతుడు అప్పలస్వామి భార్య త్రినాథ్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలో భర్త అప్పలస్వామి అడ్డును తొలగించుకోవాలనే పథకం రచించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఇద్దరు ప్రణాళిక ప్రకారం అప్పలస్వామిని హత్య చేసినట్లు వివరించారు. భీమినిపట్నం మండలం మూలకొద్దు విలేజ్లో 26/2/18 మార్నింగ్ ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయిందండి. కొయ్య అప్పలస్వామి అనే అతను చనిపోయి ఉన్నాడు. దాని మీద మేము మర్డర్ కేసు 302 కింద రిజిస్టర్ చేసి భీమిలి సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమిటంటే మృతుడు అప్పలస్వామికి సుమారు 15 క్రితం ధనలక్ష్మి అనే ఆమెతో వివాహమైంది. తర్వాత ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తదుపరి ఈవిడికి కొయ్య త్రినాథ్ అనే దగ్గర బంధువే అతనితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలుసుకున్న మృతుడు ఆమెను చాలాసార్లు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పెద్దల సమక్షంలో కూడా పెట్టి పంచాయతీ చేసింది. అయినా కూడా వీళ్ళిద్దరూ కూడా మానలేదు. దీని తర్వాత ఈరోజు వీళ్ళిద్దరిని కూడా కొయ్య ధనలక్ష్మినిను, కొయ్య త్రినాథ్ని కూడా ఈరోజు భీమినిపట్నం సిఐ గారు అరెస్ట్ చేశారు. వీరిద్దరిని కోరమండల్ ఫెర్టిలైజర్స్ యాజమాన్య వైఖరిని ఖండిస్తూ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టింది. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల యాజమాన్య వివక్షపూరిత ధోరణితో ప్రవర్తించడం సరికాదని ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల వేతన బకాయిలను అమలు చేయకుండా నీరుగార్చుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం భేఖాతరు చేస్తూ వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా యాజమాన్యం తన వైఖరిని మార్చుకుని కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎరువుల కర్మాగారంలో యాజమాన్యం ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల్ని కనీసం మనుషులుగా కూడా గుర్తించడంలా, పర్మనెంట్ కార్మికులకి వేతన ఒప్పందం చేసినప్పుడు వాళ్ళు యూనియన్తో చర్చిస్తారండి. యూనియన్ ప్రతినిధులతో కలిసి కూర్చొని వేతన ఒప్పందం చేస్తారండి. కాంట్రాక్ట్ కార్మికులకి యూనియన్ని గుర్తించాం, యూనియన్ ప్రతినిధులతో మేము చర్చించాం. అలాగే ఏ కార్మికుడి దగ్గరికి ఆ కార్మికుడి దగ్గరికి పని చేసుకుంటుంటే వాళ్ళ దగ్గరికి పోయి అక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు యాజమాన్యం ఏకమై కాంట్రాక్ట్ కార్మికులను వేధింపులకు గురి చేసి మేము చేసినటువంటి మేము ఇస్తామన్న దాని మీద మీరు అంగీకరిస్తారా లేదా దాని మీద మీరు సంతకం పెడతారా లేదా అని చెప్పని ఈరోజు కార్మికులను వేధింపులకు గురి చేస్తామన్నారు. ఇది సరైంది కాదు. చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు యాజమాన్యం ఇక్కడ వ్యవహరిస్తూ ఉంది. ఎక్కడైనా కార్మికులు రోడ్డు పక్కన నిలబడి మాట్లాడుకుంటే కేసులు పెడతా ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా కేసులు పెడతా ఉన్నారు. లోపల పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని చట్ట వ్యతిరేకంగా వేధిస్తున్నటువంటి యాజమాన్యం మీద ఎటువంటి చర్య తీసుకోవడానికి ఈరోజు పోలీసులు కూడా సిద్ధంగా. జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు గాజు ఒక హైస్కూల్ విద్యార్థి రూపొందించిన ప్రాజెక్ట్ ఎంపికైంది. ఇటీవల నగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో వివిధ పాఠశాలల నుండి 552 ప్రాజెక్టులు ప్రదర్శించగా అందులో గాజు ఒక హైస్కూల్కు చెందిన 10వ తరగతి విద్యార్థి వి సాయి మహేష్ తయారు చేసిన ఆటోమేటిక్ డ్రైనేజ్ క్లీనింగ్ ప్రాజెక్ట్ నేషనల్కు ఎంపికైంది. మురుగు కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలో ఆటోమేటిక్ యంత్రంగా కీలకంగా పనిచేస్తుందని, దీనివలన పారిశుద్ధ్య కార్మికులపై పనిభారం తగ్గుతుందని విద్యార్థి తెలిపాడు. జాతీయ స్థాయి ప్రదర్శనలకు సాయి మహేష్ ప్రాజెక్టు ఎంపిక కావడం పట్ల హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు అరుణ్ కుమార్, ఇతర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇన్స్పైర్ మనాక్ అవార్డ్స్కి స్టేట్లో
అన్ని జిల్లాల నుంచి చాలా ప్రాజెక్ట్స్ వెళ్తే మా పాఠశాల నుంచి 2 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి. దీనికి మా పాఠశాల పిఎస్ ఉపాధ్యాయులు గారు, రాజారావు గారు, మిగతా మేమందరం కూడా సైన్స్ టీచర్లు అందరం కూడా సహకరించాం. దీనికి మెయిన్గా మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు చాలా కృషి చేసి మమ్మల్ని ఈ ప్రాజెక్టు తయారు చేయడానికి, ఈ ప్రాజెక్ట్ వెళ్ళడానికి మేము చాలా సహకరించారు. ఆయన మొట్టమొదటిసారిగా ఈ ప్రాజెక్టుని మేము ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో 18, 19, 20 తారీఖుల్లో ఇక్కడ స్టేట్ లెవెల్లో మొత్తం అన్ని జిల్లాలు, మొత్తం 4 జిల్లాల వాళ్ళు వచ్చారు. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు, మొత్తం ఈ జిల్లాల నుంచి 500+ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. వాటిలో మనకి 50 ప్రాజెక్టులు సెలెక్ట్ చేస్తే అందులో మా ప్రాజెక్ట్ ఒకటి అవడం అనేది మేము చాలా ఆనందించిన విషయము. మా పాఠశాల యొక్క సహాయక సహకారాలు, అందరి సహాయ సహకారం వల్ల ఈ ప్రాజెక్టు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంచి కామకోటి 69వ పీఠాధిపతిగా సేవలు కొనసాగించిన స్వామి జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. పీఠాధిపతిగా తన సేవలను ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా నిరుపేదలకు సేవ చేస్తూ సేవల స్వామీజీగా ఖ్యాతి గడించారు. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు ఆసరాగా ఉండాలన్న ఉద్దేశంతో వైద్యశాలలు, పాఠశాలలు, డీమ్డ్ యూనివర్సిటీలు, గోశాలలు, వృద్ధాశ్రమాలు ప్రారంభించి తమ సేవలను అన్ని వైపులా విస్తరించారు. రాష్ట్ర వ్యాప్తంగా శిథిలావస్థకు చేరుకున్న పలు ప్రసిద్ధ ఆలయాలను సైతం పునరుద్ధరించి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారు. ఇండియన్ టెన్నిస్ స్పోర్ట్స్ అసోసియేషన్ ల మిగపెరియ పదవిల జయేంద్ర సరస్వతి స్వామి వారు నాదబ్రహ్మలో ఐక్యమయ్యారు అనేటటువంటి విషయం మానవాళికి దిగ్భ్రాంతిని కలుగజేసేటటువంటి విషయం. మానవ జీవిత పరమార్థాన్ని, సన్మార్గాన్ని ప్రబోధించడానికి ఇటువంటి అవతార పురుషులు మన మధ్యన మానవ రూపంలో సంచరిస్తూ ఉంటారనేది పెద్దలు మనకి సూచించినటువంటి ఒక దివ్య ఉపదేశం. వారి సమక్షంలో సంగీత సేవ చేసుకునేటటువంటి భాగ్యం మా కుటుంబ సభ్యులందరికీ కూడా కలిగింది. వారు దయతో అనుగ్రహించినటువంటి కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసుడు అనేటటువంటి ఒక ఆశీర్వచనం పొందటం మా కుటుంబంలో 4 తరాలుగా మాకు లభించినటువంటి ఒక వరం. ప్రపంచం అంతటా ఉన్న విద్యావంతులకి, సంగీతజ్ఞులకి, ఆయన భక్తగణం అందరికీ కూడా చాలా తీరని లోటు. తన చాతుర్మాస్య దీక్షలో కనీసం 15 సంవత్సరాలుగా నేను కూడా ప్రతి సంవత్సరం వెళ్ళి కచేరీ చేయడం జరిగేది. మేము వారికి సహస్రకోటి ప్రణ. ఈ నెల 2వ తేదీన అఖిల భారత కాపు సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి కరణంరెడ్డి నరసింహరావు వెల్లడించారు. న్యూ కాలనీలోని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం వేదికగా నిర్వహించే ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావులు తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. పేద కాపు విద్యార్థులకు ఉచిత విద్య, ఉపాధి అవకాశాలు, నిరుద్యోగులకు రుణాల మంజూరు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో కాపు సామాజిక వర్గ ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు 2వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మన కళ్యాణ మండపంలో, సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో అఖిల భారత కాపు సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ నిర్వాహ కమిటీ సభ్యులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, మరో అతిథిగా మన అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, మా చింతలపూడి వెంకటరామయ్య గారు, మా గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ టీడీపీ అర్బన్ ప్రెసిడెంట్ అయినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారు, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి మా అఖిల భారత కాపు సమాఖ్య లీడర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా మా మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చలనశెట్టి రామానుజీ గారు మరి సీఎం గారితో మాట్లాడి కాపు పేద విద్యార్థులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మరి దానికి ప్రధాన సమావేశంగా దీన్ని ఈ వేదికని 3 రోజుల ఏస్టా జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్ ఏయూ క్రీడా ప్రాంగణంలో కొనసాగుతోంది. ఆంధ్ర యూనివర్సిటీ ఆఫీసర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ U12, U14 విభాగాల్లో కొనసాగుతున్నట్లు నిర్వాహకులు బాబ్జీ తెలిపారు. సుమారు 100 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడనున్నట్లు వివరించారు.
సైడ్లే ఒకటి రెండు మూడో తారీఖుల వరకు 3 రోజులు అండర్ 12 అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ జరుగుతాయండి ఇక్కడ. ఇది మన ఆంధ్ర యూనివర్సిటీ ప్లస్ ఆఫీసర్స్ క్లబ్ కలిపి నేను కండక్ట్ చేస్తుంటారు. కోర్ట్స్ ఇవన్నీ ఆంధ్ర యూనివర్సిటీ ఇచ్చి రెఫరీసీలు అందరినీ వీలేస్తారు. ఆఫీసర్స్ క్లబ్ అంతా స్పాన్సర్ చేస్తుందండి. ఈ టోర్నమెంట్లో 101 మంది పిల్లలు పాల్గొన్నారు. ఎగ్జామ్స్ కారణంగా ప్రతి సంవత్సరం 250-250 మంది పిల్లలు ఆడేవారు. ఈ సంవత్సరం ఎగ్జామ్స్ కారణంగా 100 మంది పిల్లలు పాల్గొన్నారండి ఈ టోర్నమెంట్లో. ఈ టోర్నమెంట్ అప్కమింగ్ పిల్లలకి అందరికీ ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఎప్పుడూ. అండ్ ఇది ఆడిన వాళ్ళే చాలామంది ఆల్ ఇండియా ర్యాంకింగ్ టోర్నమెంట్స్ పార్టిసిపేట్ చేయడానికి వెళ్తుంటారు. సో ఈ టోర్నమెంట్ స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి సిఎంఆర్ సంస్థ ఆఫీసర్స్ క్లబ్ కలిపి 13 సంవత్సరాల నుంచి కంటిన్యూగా కండక్ట్ చేస్తున్నారండి ఇది. ఇటువంటి టోర్నమెంట్లు నెంబర్ ఆఫ్ టోర్నమెంట్లు పెడితే విశాఖపట్నంలో ప్లేయర్స్ ఇంకా ఎక్కువ మంది. 34వ వార్డు ఏఎస్ఆర్ నగర్లోని బాపూజీ సేవా సంస్థ ఆధ్వర్యంలో స్ట్రీట్ వెండర్స్కు జీవీఎంసీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని 131 మందికి గుర్తింపు కార్డులను అందజేశారు. అదేవిధంగా మహిళా వ్యాపారులకు ముద్రా లోన్స్, జాతీయ కుటుంబ ఆర్థిక పథకాలను అర్హులైన వారికి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే స్థానికులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో వార్డు బీజేపీ అధ్యక్షులు శంకర్రావు, మహిళా అధ్యక్షురాలు సౌజన్య, జీవీఎంసీ జోన్ అధికారులు పాల్గొన్నారు. ఇటువంటి వాలంటరీ సంస్థలు వచ్చి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే ఎప్పుడూ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా ఇదంతా చాలా కష్టపడి పని చేసుకుంటేనే కానీ పొట్టగడమని పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇటువంటి ప్రదేశాల్లో ఈ సంస్థలు ఇంకా ఎక్కువగా పనిచేయాలి. ఒక ఏఎస్ఆర్ నగరే కాదు, ఈ నార్త్ నియోజకవర్గంలో కూడా ఇంకా మిగిలిన చోట్ల కూడా మీరు పనిచేయండి. మీకు మా తరపు నుంచి, గవర్నమెంట్ తరపు నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలంటే ఆ విధమైన సహాయ సహకారాలు మేము అందిస్తాము. ఆర్కే బీచ్ సమీపంలోని రామకృష్ణ మిషన్లో వివేక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి పోర్టుతో పాటు ఓ ఫార్మా కంపెనీ ఆర్థిక సహాయం చేసినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి ఆత్మవర్ధానంద మహారాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కేంద్రంలో యోగా, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు నిరుద్యోగ యువతకు ఐటీ రంగంపై శిక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు దూరవిద్య ద్వారా తరగతి గదులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆశ్రమ స్థాపన అయ్యి 78 ఏళ్ళు అయింది. 78-79 వీఆర్ రన్నింగ్ నౌ. ఇక్కడ చాలా కార్యక్రమాలు ఎప్పుడే నడుస్తుంది. స్కూలు ఉంది మంచిది. మా సెరబ్రల్ పాలసీ క్లినిక్ కొద్ది రోజుల ముందు ఎక్స్పాండ్ చేసినాము. వేరే కల్చరల్ ప్రోగ్రామ్స్ అంతా అవుతూ ఉంది. ఇప్పుడు ఈ బిల్డింగు ఈ కట్టి దీంట్లో ఈ దీని పేరు ఇచ్చినాము వివేక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అని. దీంట్లో సంస్క్రిట్ లెర్నింగు, దెన్ యోగా అండ్ మెడిటేషను, దెన్ కంప్యూటర్ లెర్నింగు, దెన్ ఆన్లైన్ టీచింగ్ ఫర్ విలేజ్ స్టూడెంట్స్, మళ్ళీ కౌన్సిలింగ్ అండ్ యూత్ క్యాంప్స్. ఈ 6 రకాల క్యాంప్స్ చేయాలి అని కట్టినాము. ఆంధ్ర యూనివర్సిటీ టీఎల్ఎన్ సమావేశ మందిరంలో ఇండియన్ మెటలాజికల్ ఆఫ్ ఇండియా విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో ఒక్కరోజు సదస్సు నిర్వహించారు. వర్సిటీలో మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఆవిష్కరణకు కారకులైన పూర్వపు ప్రొఫెసర్ రామానందం జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ సదస్సులో ఆ విభాగపు విద్యార్థులు, విశ్రాంత అధ్యాపకులు పాల్గొన్నారు. కాగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వర్సిటీ విసి ఆచార్య నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామానందం చేసిన సేవలను డిపార్ట్మెంట్ హెడ్ రామకృష్ణ కొనియాడారు. ప్రొఫెసర్ రకం రామానందం ఫోన్ ఉంది.
1990 in the wealthy Blue Pantheon of Chicago District. After taking his PhD in honors in physics in 1941 and MSc in applied physics in 1942, he joined the Andhra University as a demonstrator in the applied physics department in 1942, in which capacity he continued in 1945. He obtained a scholarship from the then Madras government in 1946 to study in the Marconi Engineering College in England, from which he came out in 1948 with a diploma in radio engineering. From 1948 to 50, he worked as a technical assistant in the famous Andhra Scientific Company at Machilipatnam in Andhra Pradesh, and during 1950 to 51, he established the General Engineering and Scientific Company at Vizag. His career in the higher ranks of the educational reform started in 1951 when he was appointed leader in meteorology. శ్రీ మహాకామేశ్వరి పీఠాధిపతి యుద్ధనపుడి అయ్యన్న పంతులు, ధనలక్ష్మి దంపతుల సహస్రపూర్ణ చంద్రదర్శన ఉత్సవం కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాడుగుల నాగఫణి శర్మ, వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి తదితర ప్రముఖులు పాల్గొని యుద్ధనపుడి దంపతులను ఘనంగా సత్కరించారు. భగవంతుని ఆశీస్సులతో మహర్షి యుద్ధనపుడిని సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా యార్లగడ్డ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. నాకు వ్యక్తిగతంగా నా కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు అప్పులు చేసుకుని ఆశీస్సులు అందజేసి ఆ కష్టం గట్టెట్టడానికి ఆయన యొక్క తపశ్శక్తిని నా కొంత తారబోసేటువంటి పుణ్య చరిత్ర అటువంటి మహానుభావులు ఉండబట్టి మన భరతభూమి ఇంకా ఇలా సుఖంగా వర్తిల్లుతూ ఉంది. ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశాల యొక్క ఫిలాసఫీని మనం చూసుకున్నా తప్ప విశ్వమానవ సౌభ్రాతృత్వం అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఏకైక జాతి భారతజాతి వసుదైవ కుటుంబం. హెడ్లైన్స్ మరోసారి. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కార్తి చిదంబరం ఢిల్లీ కోర్టులో హాజరు, 14 రోజుల కస్టడీని కోరిన సిబిఐ. పార్లమెంట్ రెండో విడత సమావేశాల నేపథ్యంలో ఎంపీలతో భేటీ కానున్న చంద్రబాబు, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మార్చి 5న కీలక సమావేశం. ప్రత్యేక హోదా సాధనకే ఉద్యమాన్ని ఉధృతం చేసిన వైసీపీ, కేంద్రంతో లాలూచీ పడి చంద్రబాబు ప్యాకేజీకి సై అన్నారంటూ విజయసాయిరెడ్డి ఆరోపణ. ట్రాన్స్పోర్ట్ రంగం నిర్వీర్యానికి కేంద్రం పూనుకుందన్న ఆలిండియా ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్, మార్చి 6ను నిరసన దినంగా పాటించాలని కార్మికులకు పిలుపు. రాష్ట్ర ప్రభుత్వ గిరిజన వ్యతిరేక చర్యలపై ఉద్యమించనున్న గిరిజన సంఘం, మార్చి 4న రాష్ట్ర వ్యాప్త గిరిజన బంద్ను పాటిస్తున్నట్లు వెల్లడి. విటిలీ న్యూస్ సమాప్తం. నమస్కారం.